తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించినట్లుగా ఆయన ఓ స్టేట్మెంట్ లో తెలిపారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నట్లుగా తెలిపారు. వచ్చే వారంలో ఈ యాప్ అందుబాటులోకి రానున్నట్లుగా తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన ఈ యాప్ ను సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పరిశీలించారు. రాజకీయ పార్టీలు ప్రాంతాల తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయిస్తామన్నారు మంత్రి. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని యాప్ తెలుగు వర్షన్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. మరికొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. నటిక తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించినట్లుగా ఆయన స్టేట్మెంట్ లో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లపైన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు యాప్ ద్వారానే అప్లై చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అయితే దానికి ఇందిరమ్మ ఇండ్లు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలనే దానిపైన ఒక యాప్ను అయితే క్రియేట్ చేశారు. ఆ యాప్కు సంబంధించి దాన్ని పరిశీలించారు. యాప్ ఎట్లా ఉంది, దాని పని విధానం ఎట్లా ఉందనేది కూడా యాప్ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అయితే యాప్లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసిందిగా మంత్రి చెప్పినట్లు కోరినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మా యాప్లో మార్పులు చేర్పులు చేసే దశగా కూడా చేస్తున్నారు, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ యాప్లో తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా రెండు వర్షన్లో కూడా ఈ యాప్లో అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అతి త్వరలోనే ఈ యొక్క ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నాం. అందరికీ ఇండ్లు ఇవ్వబోతున్నాం. ప్రాంతాలకు అతీతంగా, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది కూడా మంత్రి చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లు పారదర్శకంగా జరగాలి, ఎలాంటి అన్యాయం జరగద్దు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, ఎవరైతే ఎవరికైతే రావాల్సి ఉంటుందో, ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందవలసి ఉంటుందో, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైతారో వాళ్ళంతా కూడా యాప్లో అప్లై చేసుకునే వెసులుబాటును కల్పించడానికి యాప్ను పరిశీలించారు. ఆ యాప్ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా రూపకల్పన తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల పథకము కూడా ఏ రకంగా ఎప్పుడు ప్రారంభించబోతున్నామో చెప్పబోతున్నారు. అదేవిధంగా ఈ యాప్ ద్వారానే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అర్హులో వారందరూ కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వ్యక్తులకు, అదేవిధంగా పార్టీలకు, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా ఎవరికి అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామనేది కూడా ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినారు. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ.